హలో అండి, నేను నూర్జహాన్. ఈ బ్లూ డబ్బాలో అన్ని ఆకులు వేసానండి. అదిగోండి, మనం గార్డెన్లో కొమ్మలు ఆకులు అన్నీ వేసాను. వర్షం పడింది, వాటర్ ఎలా నిలబడిందో చూడండి. మూత పెట్టాను, కొన్నిసార్లు మూత పెట్టనప్పుడు అదిగోండి అన్ని పుల్లలు, సన్న సన్న పుల్లలు ఆకులు అన్నీ వేసాను. వర్షం పడింది, తడిసిపోయింది. చూసారా, అదిగోండి వాటర్ కూడా కనిపిస్తున్నాయి. తడిసిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి, పడేయాలా అని అడుగుతున్నారు. ఏది పడేయకూడదండి, ఎంత తడిసినా ఏమైనా మన కిచెన్ కంపోస్ట్ కానీ ఈ ఆకుల ఎరువులు కానీ అన్నీ ఉపయోగపడతాయి. కొంచెం అది చూసారా, అక్కడ వాటర్గా ఉంది. ఇప్పుడంతా కంపోస్ట్ అయిపోయిందండి. 1 మంత్ అయిపోయింది, నేను 1 మంత్ 1.5 మంత్ దాకా అయింది వేస్తూ ఉన్నాను. వేస్తూ ఉన్న తర్వాత అడుగు అయిపోయింది, కంపోస్ట్ అయిపోయింది. ఈ ముదురు పుల్లలు ఉన్నాయి చూసారా, అవి కావు, అవి తీసేసేయాలి. నాకు వీలుగాక నేను అలా వదిలేసేసరికి వర్షాల వలన వాటర్ పడింది. వాటర్ పడినా కూడా నో ప్రాబ్లం అండి, ఏం కాదు. ఇప్పుడు అదంతా తీసేసి నేను మొక్కల్లో వేస్తాను. అయిపోయింది, ఇప్పుడు అదంతా తీసేసేయాలి. అదంతా తీసి ఇప్పుడు గ్యాప్స్ ఉంటాయి కదా మొక్కలు, అయిపోండి అలా గ్యాపులంతా ఈ ఆకులు కంపోస్ట్ వేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారా మామిడి మొక్కలు, అడుగున కిచెన్ వేస్ట్ ఎండిన ప్యాడ్ ఉండటం వలన అంత కిందకి వెళ్ళిపోయింది. చూడండి, ఒక 2 నెలలకి 3 నెలలకి అలా అంత కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ చుట్టూతా ఈ ఆకులు కంపోస్టు మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నింపేస్తానండి, రెండు కలిపి. చూసారా, ఇది ఫుల్ చేసేస్తాను. కొంచెం పైన ఒక 2-3 ఇంచులు గ్యాప్ ఉంచుకొని ఇదంతా నింపేస్తే ఈ రూట్స్ అనేవి బయటకు కనిపించకుండా బాగా గ్రోత్ వస్తుంది. ఇదిగోండి వర్షం పడింది, వర్షం ఫుల్ పడేసరికి వాటర్ చూసారు ఎలా నిలబడిందో. ఈ పుల్లలున్నాయి, ఏం కాదు, ఆ వాటర్ కూడా మనం అన్ని మొక్కలు కొన్ని పోసేసుకోవచ్చు. ఇవి కూడా వర్షం నీళ్ళండి, పడేయకూడదు. ఇవి తీసేసేయాలా పడేయాలా అంటారేమో, ఇట్లా వర్షం పడినప్పుడు ఏమి కాదండి. ఆకులు కంపోస్ట్ ఇలా తీసేసి ఇంతే. ఈ పుల్లలు ఏమైనా గట్టి పుల్లలు చూసారా, గట్టి పుల్లలు తీసి పడేసి ఇది ఇలాగే మొక్కలు చుట్టూ వేసుకోవాలి. అదిగోండి ఎంత బాగా ఎరువు అయిపోయిందో చూసారా, ఎప్పుడూ అయిపోయింది ఎరువు, కానీ నాకు వేయడానికి వీలు కాలేదు. అలా వదిలేయటం వల్ల వాటర్ పడింది. నేను ఇప్పుడు ఎక్కడంటే అక్కడ వెయ్యకుండా, ఇంతకుముందు ఎక్కడ కట్ చేస్తే అక్కడ వేసేసేదాన్ని, అట్లా కాకుండా ఇప్పుడు ఈ పురుగుల వలన ఆకులు కొమ్మలు తీగలు అన్నీ అప్పటికప్పుడే తీసి తింటూ పడేసేసానండి. ఇవి 2 మంత్స్ నుంచి అది నిండుతూనే ఉందన్నమాట. ఈ డబ్బా 1 మంత్కి 1.5 మంత్కి నిండిపోయిందండి. నిండిపోయిన తర్వాత నేను అలా గట్టిగా అది వేసి వదిలేసాను. పైన కొంచెం మట్టి కప్పాను అంతే. అది చూసారా, పైన మట్టి కొంచెం కప్పాను. తర్వాత అలా వదిలేసిన తర్వాత బాగా కంపోస్ట్ అయిపోయింది. చూడండి, ఇదంతా చాలా మొక్కలకు వచ్చేసింది. ఆకుల ఎరువు కూడా ఎంత బలంగా పెరిగిద్దో నేను ఇంతకుముందు దానిమ్మ మొక్కలు అలా వేసేసి చూపించాను. రూట్స్ తెల్లగా ఫామ్ అవుతాయండి, బ్రహ్మాండంగా కొత్త రూట్స్ వచ్చేస్తాయి. పాత రూట్స్ అన్నీ పోతూ ఉంటాయండి. పైకి రూట్స్ వచ్చినాయి కదా ఎలా ఉంటే, ఆ పాత రూట్స్ అన్నీ వాటికయ్యే పోతూ ఉంటాయి. తర్వాత కొత్త రూట్స్ డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఆకులు వేయగానే మీకు చూపిస్తాను నేను ఎంత బాగా గ్రోత్ వస్తాయో. దాంట్లో చెరుకు చూపించాను కదా, ఆ చెరుకు దాంట్లో కూడా నేను ఈ ఆకుల కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ రెండు కలిపి వేస్తానండి. ఎంత బలంగా పెరిగిద్దో నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇది ఇంతేనండి. ఎక్కడ గ్యాపులు ఉంటే అక్కడ చిన్న కుండీల్లో 2 టాపీలు ఇట్లా చుట్టూతో 2-3 టాపీలు వేసేసుకుంటే అసలు ఎంత గ్రోత్ వచ్చిద్దో మీరు అసలుకి ఊహించలేరనమాట. ఎంత ఈజీగా మనకి మొక్కలు పెంచుకోవచ్చా, ఎంత ఈజీగా కంపోస్ట్ చేసుకోవచ్చా అనుకుంటారనమాట. కొత్త వాళ్ళకి తెలియటం లేదు. కొంచెం అస్సలు అనుభవం లేని వాళ్ళు కొంచెం ఇలాంటి వీడియోలు, నా వెనక వీడియోలు, చిన్న చిన్న డబ్బాల్లో నేను కంపోస్ట్ చేసి చూపించాను. అలాంటి వీడియోలన్నీ ఒకసారి చూస్తే మీకు క్లియర్గా క్లారిటీ వస్తుందండి. నేను అదే చెప్తూ ఉంటాను, మీరు ఆ వెనక వీడియోలు చూస్తూ ఉండండి, క్లియర్గా మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీకు మనం ఎంత చెప్పినా కూడా, ఎంత కామెంట్స్లో చెప్పినా కూడా మీకు అంత ఐడియా రాదు. వీడియో చూసినప్పుడే మీకు పర్ఫెక్ట్గా మీకు అర్థమైపోద్దండి. ఓకేనా, ఇప్పుడు ఇది నేనంతా మొక్కలు వేసిన తర్వాత చూపిస్తానండి. అంతే, ఇది చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో. కింద నుంచి వాటర్ ఉన్నా నో ప్రాబ్లం, అలా వేసేసేయాలి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం వాటర్ కూడా ఎక్కువ పోయట్లేదు కదా చెట్లకి, ఇది సరిపోద్ది అన్నమాట. ఈ తడి పీల్ చేసుకుంటుంది, డ్రై అయిపోద్ది, మొక్కల్లోనే డ్రై అయిపోద్ది అన్నమాట. 2 రోజులు అలా ఉంచేస్తే మొక్కల్లో వేసి డ్రై అయిపోద్ది. ఇదిగోండి
ఈ వాటర్ అడుగున మిగిలిన తర్వాత ఆ వాటర్ని కూడా మనం మొక్కల్లో కొన్ని కొన్ని ఒక్కొక్క మొక్కకు కొన్ని కొన్ని పోసుకుంటూ ఉండాలి. కింద కారిపోకుండా పోసుకోవాలి. ఆకులు కంపోస్ట్ అంతా ఇక్కడ వేసాను చూడండి, అన్ని గ్యాప్స్లో వేసాను. ఈ పుల్లలు సరిగా కాలేదు, అయినా పర్వాలేదు. అలా వేసేసిన తర్వాత పైన మట్టి పోసేస్తే అదిగోండి అవంతా కంపోస్ట్ అయిపోద్ది. ఇక్కడ ఇది చూసారా, ఈ నేను అడుగు భాగాలు కట్ చేసి పెట్టిన డబ్బాలు వేర్లు ఇలా వచ్చేసినాయి. చాలామంది అడుగుతున్నారు వేర్లు బయటకు వచ్చేస్తున్నాయి అంటే ఎలా వాటిని చేయాలంటే ఇలా అండి. ఇది కూడా కొంచెం నేను మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూసారా ఆ పై డబ్బా కట్ చేసేసాను అన్నమాట, సైడ్కి కట్ చేసేసి తీసేసి అలా ఉంది. ఇప్పుడు ఈ లెవెల్కి మట్టి పోసి దీని మీద మళ్ళీ పెడతానమాట. నేను ఒక వీడియో చేసి చూపిస్తాను అది క్లియర్గా. ఇదంతా చుట్టూత ఈ ఆకుల కంపోస్టు కిచెన్ కంపోస్ట్ వేసి ఫిలప్ చేస్తాను. ఇదిగోండి గ్యాప్స్ వచ్చింది కదా, ఈ గ్యాప్ అంతా ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. ఓకేనా, ఇలా అక్కడక్కడ పోసేసానండి. ఈ చెరుకులో వేసాను కొంత, అన్ని మడుల్లంతా ఆ డ్రమ్ములోదంతా ఖాళీ చేసేసాను. అక్కడక్కడ డ్రమ్ముల్లో గ్రో బ్యాగ్స్లో అంతా వేసేసాను అన్నమాట. ఇలా అడుగున ఉన్న పుల్లలు ఎలా ఉంటాయి చూశారు కదా, ఈ పుల్లలు ఏమి కాదు. పైన మనం కిచెన్ కంపోస్ట్ మొత్తం కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ కానీ ఏదన్నా వేసేస్తే అది అడుగుకి వెళ్ళిపోయి కంపోస్ట్ అయిపోద్ది. ఇలా అందరూ పెద్ద డబ్బా కానీ చిన్న డబ్బా కానీ ఏదన్నా కానీ ఆకులకి ఏ రోజు మనం గార్డెన్లో తీసేసిన ఆకులు ఆ రోజు డబ్బాలో వేసుకునేటట్టుగా ఒక డబ్బాలు పెట్టుకొని ఆ ఆకులన్నీ దాంట్లో వేసేసుకుంటూ ఉంటే మీకు 1 మంత్లో చక్కట కంపోస్ట్ అయిపోద్దండి. మనం పైన మట్టి కప్పాల్సిన అవసరమేమీ ఉండదు ఒక్కోసారి. దీనికి ఆకుల కంపోస్ట్ ఈజీగా అయిపోద్ది. కొన్ని వాటర్ లేకపోతే కొన్ని నీళ్లు చల్లండి. ఒక్కోసారి నీళ్లు లేకపోతే బూజు వస్తుంది అన్నమాట ఆకులకి. కొంచెం వాటర్ చల్లుకుంటూ ఉండాలి. 2 రోజులకు 3 రోజులకు కొన్ని వాటర్ చల్లేస్తే మీరు ఆ తడిని బట్టి, మీరు తడిగా ఉందనుకోండి అవసరం లేదు, తడి లేదు డ్రైగా ఉన్నాయి అనిపించినప్పుడు కొంచెం వాటర్ చల్లుకొని వదిలేసేయచ్చు. పైన మట్టి కప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు నిండిపోయి బాగా ఫుల్ అయిపోయి ఇంకొక డబ్బా పెట్టుకోవాలనుకున్నప్పుడు పైన 1 ఇంచ్ మట్టి వేసేసేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.